శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసుప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసుప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ దినం నుండి మరి ఒక అంశాన్ని ధ్యానించబోతున్నాం. ప్రేమ చల్లారుట కూడా రెండవ రాకడకు ఒక సూచన. ప్రేమ చల్లారుట కూడా రెండవ రాకడకు ఒక సూచన. లవ్ గ్రోస్ కోల్డ్ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. లవ్ గ్రోస్ కోల్డ్, అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక ఈ అంశం మీద వచ్చే రెండు కార్యక్రమాల్లో కూడా ఈ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రేమ చల్లారుట కూడా రెండవ రాకడకు ఒక సూచన. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తున్నాం ప్రభా. ప్రేమ చల్లారిపోతుంది ఎక్కడ చూసినప్పటికీ. ఇది కూడా మీ రాకడకు ఒక సూచనని మీరు సూచించారు ప్రభా. దానిని మేము గుర్తించి ఏ సందర్భంలో ఏ విషయంలో మా ప్రేమ చల్లారిపోతుందో దాన్ని తెలుసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీరు అక్కడ కొరకు సిద్ధపడే కృప దయచేయమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాల్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ప్రభా ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించవలసిందని, మీకు యోగ్యమైన వారిగా మేము జీవించే కృప దయచేయవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారి లోకంలో జీవించినప్పుడు ఆయన అనేకమైన రాకడ సూచనలు మనకి చెప్పారు. మత్తయి సువార్త 24 అధ్యాయం, మార్కు సువార్త 13 అధ్యాయం, లోక సువార్త 17 అధ్యాయం, లోక సువార్త 21 అధ్యాయంలో రాకడ సూచనలు అన్నీ కూడా చెప్పబడ్డవి. మత్తయి సువార్త 24 అధ్యాయం 12 వచనం, Matthew 24:12, యేసుప్రభు చెప్పారు కడవర కాలంలో ఆయన రాకడకు ముందు ప్రేమ చల్లారిపోవును, ప్రేమ చల్లారిపోవును. ఇది నాన్న మనం దేవుని మీద ఉండే ప్రేమ, దేవుని యందు ఉండవలసిన ప్రేమ ఏ విధంగా చల్లారిపోతుందో అనే విషయాన్ని మనం గుర్తించాలా. అది మనం గుర్తించినట్లయితే మన జీవితాల్లో కూడా దేవుని యెడల ప్రేమ, దేవుని యెడల ఉండవలసిన ప్రేమ చల్లారిపోతుందని మనం గమనించినట్లయితే అది కూడా మన జీవితాల్లోనే ఒక సూచన రెండవ రాకడకి అనే విషయాన్ని మనం గుర్తించాలా. యేసు ప్రభువును ఆ శాస్త్రులు పరిసయ్యులు ప్రశ్నించారు. ఏమని? బోధకుడా, అన్నిటికంటే 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ప్రశ్నించారు. మత్తయి సువార్త 22:36 దానికి యేసుప్రభు వారు వెంటనే జవాబు చెప్పారు. ఏమని చెప్పారు యేసుప్రభు వారు? ఆయన జవాబు మత్తయి సువార్త 22:37-38 యేసుప్రభు వారి జవాబు ఉన్నది. దేనికి జవాబు? ఆ 10 ఆజ్ఞలు. మన అందరికి తెలిసిన రీతిగా 10 ఆజ్ఞలు ప్రభువారు తన సొంత చేతితో రాసిచ్చారు కనుక అవి చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ గ్రంథంలో తక్కిన విషయాలన్నీ కూడా ప్రవక్తల చేత రాయించారు. 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి కనుక ఆయన సొంత చేతితోనే రాతి పలకల మీద రాసిచ్చారు. దీనివల్ల రాతి పలకల మీద అయినట్లయితే ఎక్కువ కాలం మన్నుతావు అవి. ఆ రోజుల్లో చర్మం మీద లేకపోతే పెద్ద పెద్ద ఆకుల మీద రాసేవారు. అలా చేసినట్లయితే కొంతకాలం తర్వాత ఆ చర్మం చీకిపోయి ఇరిగిపోతుంది, ఆ ఆకులు కూడా విరిగిపోతాయి. ఆ చర్మం చీకిపోయి ముక్క ముక్కలైపోతుంది, ఆ ఆకులు కూడా విరిగిపోతాయి. కనుక రాతి మీద రాసిచ్చారు ఎక్కువ కాలం ఉండాలా, కలకాలం ఉండాలా అన్నది దేవుని కోరిక. యేసుప్రభువు యొక్క జవాబు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22:37-38 నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ యొక్క పూర్ణ మనస్సుతోనూ దేవుని ఆరాధించాల. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాల. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో దేవుని మనము పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ మనస్సుతో ఆయనను మనం పూజించాల, ఆయన ధ్యానించాల. ఇది దేవుడు చెప్తున్న విషయం. మనకి మానవులుగా మనకు వెంటనే ప్రశ్న వస్తుంది, దేవుణ్ణి ఎందుకు మనం పూర్ణ హృదయంతో పూజించాలా?
దేవుని ఎందుకు పూర్ణ మనసుతో పూజించాలా, పూర్ణ వివేకంతో ఆయన ఎందుకు ఆరాధించాలా అనే ప్రశ్న మనందరికి వస్తుంది. బైబిల్లో దానికి జవాబు ఉన్నది మనకి. దేవుడు ఆదిలో మానవుణ్ణి మట్టితో చేశారని మనందరికీ కూడా తెలుసు. బైబిల్ గ్రంథంలో ఆ విషయం ఆదికాండం 2:7 ఆ విషయం చెప్పబడ్డది. నేల నుంచి కొంచెం మట్టి తీసుకుని ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేసి దానిలో ఆయన జీవవాయువుగా ఆ మట్టి మనిషి అయిపోయాడు. ఆయనకి ఆదాం అని పేరు పెట్టారు. ఆదాం అంటే హిబ్రూ భాషలో మట్టి పేరు. హిబ్రూ భాషలో మట్టికి ఆదామా అనే మాట. కనుక మొదటి మానవుడికి ఆదాం అని పేరు పెట్టారంటే నిన్ను మట్టిలో నుంచి చేశాను అని ఆ పూర్తి అర్థం. కనుక ఆదాము జీవితకాలం అంతట్లో కూడా ఎవరు ఆయన్ని ఆదామని పిలిచినప్పటికీ ఆయనకి తెలుసు దాని యొక్క అర్థం, మట్టిలోంచి తీయబడిన వాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఒకప్పుడు మనం మట్టి, అలాంటి మట్టిని మనల్ని ఒక మానవుడిగా తయారు చేశారు, స్త్రీగా పురుషుడిగా తయారు చేశారు. కనుక దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తూ ఆయనకు స్తుతిగానం చెయ్యాలా, ఆయనకు స్తుతులు చెల్లించాలా, ఆయన ఆరాధించాలా. అది ఏదో కొద్ది కొద్దిగా కాదు, లేకపోతే సగం కాదు, పూర్తిగా సంపూర్ణంగా ఆయన ప్రేమిస్తూ ఆయనను ఆరాధించాలా. మనందరికీ తెలిసిన రీతిగా యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఏం చేశారు ఆయన ప్రేమించి, తన అద్వితీయ కుమారుడు అనగా ఏకైక కుమారుడు ఆయన మన కొరకు ఈ లోకంలోనికి రక్షణ ఇవ్వటానికి పంపించారు. కనుక ఎవరైతే ఆయన కుమారుడు నమ్ముకుంటారో రక్షకుడిగా, వారు నిత్య జీవం పొందుతారు, వారు నశించిపోరు. యోహాను సువార్త 3:16 మనం గమనిస్తున్నాం. అదే రీతిగా మనందరికీ తెలిసిన రీతిగా యేసుప్రభు ఈ లోకంలో మనల్ని వచ్చి మంచి మంచి వాక్యాలు చెప్పి వెళ్ళిపోలేదు. ఆ మంచి మంచి వాక్యాలు చెప్పారు, ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. దాంతోపాటు ఆయన ప్రాణాన్ని సిలువుపై అర్పించేసి అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చారు. దేని వలన? 1 యోహాను 4:8 అంత త్యాగం ఎందుకు చేశారని సిలువు త్యాగం అంటే, 1 యోహాను 4:8 కాగా దేవుడు ప్రేమై ఉన్నారు. ఆయన యొక్క ప్రేమ, దీన్నే గ్రీకు భాషలో అగాపే అంటున్నారు. అగాపే అంటే ఇక దేనిని ఆశించకుండా, ఏ విధమైన స్వార్థం లేకుండా ఇచ్చే ఆ ప్రేమను అగాపే అంటున్నారు. 1 యోహాను 4:9 గమనించినట్లయితే, 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ ఉన్నాడు. ఆ తర్వాత వచనం 1 యోహాను 4:9 దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల కనుపరిచి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి, ఆయన ప్రేమను మనకు చూపించడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. దాని ద్వారా మనకు కలిగిన లబ్ధి ఏమిటి అంటే, మనము నిత్యము జీవించటానికి. ఆయన నమ్ముకున్నట్లయితే కలకాలం జీవిస్తాం, దీన్నే నిత్య జీవం అంటున్నాం. 1 యోహాను 4:10 కూడా గమనించండి, మనము ఆయనను మొదటగా ప్రేమించకపోయినప్పటికీ ఆయనే మొదటగా మనల్ని ప్రేమించారు. మానవులుగా మనం ప్రేమించలేదు ఆయన్ని మొదట, ఆయనే మనల్ని ప్రేమించారు. ప్రేమించి ఆయన కుమారుణ్ణి మన యొక్క పాపాల నిమిత్తం బలియాగమైపోవటానికి ఈ లోకానికి పంపించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని ప్రేమించాలి మనం పూర్ణ హృదయంతో సంపూర్ణంగా. ఆయన ప్రేమించాలా? కానీ ఆయన మనల్ని సృష్టించారు, మన కొరకు ఆయన సిలువ త్యాగం చేసి ఈ రక్షణ భాగ్యం మనకు అనుగ్రహిస్తున్నారు. 1 యోహాను 4:19 ఆయన మొదటగా మనల్ని ప్రేమించారు, కనుక మనము కూడా ఆయనను తిరిగి ప్రేమించాలి. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలా? కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు తన యొక్క జీవితాన్ని మన కొరకు బలియాగంగా అర్పించారు, అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దారపోశారు. దాని ద్వారా ఎంత ప్రేమ మన పట్ల ఉన్నదో ఈ విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. ప్రియ సోదరి సోదరుడా, నీవు ఆ ప్రభువును అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ లోకంలో అన్ని విషయాల కంటే కూడా యేసు ప్రభువుకే ప్రాధాన్యత ఇస్తున్నావా? ఒక్కసారి నీ ఆలోచనలు, ఒక్కసారి నీ క్రియలను నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే
నీ ఆలోచనలో, నీ క్రియలలో, నీ అనుదిన జీవితంలో ఎవరికి పెద్దపీట వేస్తున్నావు? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? యేసు ప్రభువుగా లేకపోయినట్లయితే లోకానిక? మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలా ప్రియ సోదరి సోదరుడా? మనం ప్రతి విషయంలో కూడా యేసు ప్రభువుకు ప్రథమ స్థానాన్ని ఇచ్చినట్లయితే, అన్ని విషయాలు కూడా యేసు ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే, ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే, మనము దేవుని ప్రేమలో నిలిచి ఉంటాం. సాతాను మనకు అనేకమైన ఆకర్షణలు పెట్టేస్తున్నాడు. ఇక్కడ వరకు కాల చివరి దినాల్లో మనకు అనేకమైన పరికరాలు ఉంటున్నాయి. మనం వాడే ఆ మొబైల్ ఫోను, మనం వాడే ఆ యొక్క ఖరీదైన కారు, మనం వాడే ఆ ఖరీదైన బైకులు, మనం వాడే ఆ ఖరీదైన సరుకులు, ఇవన్నీ కూడా మనకి ఒక అడ్డుబండలు వచ్చేస్తున్నాయి, ఒక అడ్డుబండలు అయిపోతున్నాయి మనకి. 2 తిమోతి 3:2 గమనించినట్లయితే, మనుషులు ముఖ్యంగా కడవర కాలంలో మానవులు, స్త్రీలు కానీ పురుషులు కానీ, వారందరూ కూడా ఇంగ్లీష్లో లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్ అన్నారు. అంటే వారిని వారే ప్రేమించుకునే స్వార్థపరత్వం, వారిని వారే ప్రేమించుకుంటున్నారు. అంటే మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం, దేవుని ప్రేమించట్లేదు. మనకి ఎంతో స్వార్థం వచ్చేసింది, అన్ని కూడా నాకే కావాలి, అందరికంటే నేనే మిన్నగా ఉండాలా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. కనుక ప్రియ సోదరి సోదరుడు, నీకు కూడా అటువంటి స్వార్థం గూడు కట్టుకుపోయిందా నీ జీవితంలో కూడా? కారణం ఏంటంటే ఈ కడవరకాల చివరి దినాల్లో ఈ యొక్క స్వార్థం ఎక్కువైపోయింది. చాలా సందర్భాల్లో అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి కూడా, వారి మధ్య కూడా స్వార్థం వచ్చేస్తుంది. వారికున్న సరుకులను బట్టి, వారికున్న ఉద్యోగం బట్టి, వారికున్న చదువును బట్టి, వారికున్న పరిస్థితిని బట్టి వారిలో వారికే స్వార్థం వచ్చేస్తుంది. ఇంకా మన తోటి విశ్వాసులు, మనతో ఉన్న ఆ సమాజంలో ఉన్న వారి పట్ల ఇక ఎంతటి ద్వేషభావం ఉంటుందో మనం గుర్తించాలా. ఒకవేళ ఎవరైనా సరే మంచి సరుకు కొనుక్కున్నట్లయితే, మంచి వాహనం కొనుక్కున్నట్లయితే, మంచి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నట్లయితే ఎంతో స్వార్థం వచ్చేస్తుంది మనసులో. పైకి ఏదో కంగ్రాచులేషన్, మీరు కొత్తది కొనుక్కున్నారని మనం వారిని అభినందిస్తాం, కానీ మనసులో ఎంతో వేదన ఉన్నది, ఎంతో స్వార్థం ఉన్నది, ఎంతో ద్వేషం వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితి ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభుకు మనం ప్రాధాన్యత ఇద్దాం. ప్రతి విషయంలో కూడా యేసు ప్రభుని ముందు పెట్టుకుందాం. ఈ కడవరకాల చివరి దినాల్లో మనకి ఇంకొక గొప్ప సోదర సాతాను తెచ్చిపెట్టేశాడు. రకరకాలైన ఆ యొక్క ఆటపాటలు, రకరకాలైన వినోదాలు, వాటికి చాలా ప్రాధాన్యత పెరిగిపోతుంది మన యొక్క జీవితాల్లో. ఆ ఫుట్బాల్ అవనివ్వండి, క్రికెట్ అవనివ్వండి, రకరకాల ఆటలు, రకరకాల ఆ యొక్క ఎంటర్టైన్మెంట్, వినోదాలు అనేక రూపాల్లో, అనేక రకాలుగా మనకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ యొక్క టీవీ వలన, ఇంటర్నెట్ వలన, మొబైల్ వలన అది మన చేతిలోకి వచ్చేసేవన్నీ కూడా. కనుక ఎక్కువ ప్రాధాన్యత వాటికి వెళ్ళిపోతుంది. మనకి ఇష్టమైన ఆ యొక్క జట్టు ఓడిపోయారనుకోండి, ఆ ఫుట్బాల్ కానీ, ఆ క్రికెట్ కానీ, ఆ వాలీబాల్ కానీ, ఆ ఆడే ఆ ఆట ఏదైనా సరే ఓడిపోయారనుకోండి, చాలామంది ఏకంగా ఏడ్చేస్తున్నారు. ఏకంగా కొంతమంది ఆ దినాన్ని భోజనం చేయటం మానేస్తున్నారు. దేనికి? వారికి నచ్చిన ఆ యొక్క జట్టు ఓడిపోయిందని. ఆడిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళు గెలిచినా ఓడిపోయినా వాళ్ళ డబ్బులకి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ వేరు, చాలా బాధపడిపోయి ఎంతో వేదన చెందేసి దుఃఖించి ఆహారం కూడా మానేస్తున్నారు ఆ రోజుకి. నీవు కూడా అలా చేస్తున్నావు ప్రియ సోదరి సోదరుడా? కొంతకాలం క్రిందట మన దేశం పాకిస్తాన్ క్రికెట్ ఆడినప్పుడు ఆ క్రికెట్ పాకిస్తాన్ వారు ఓడిపోయారని వారికి ఎంతో వేదన వచ్చేసి కొంతమంది ఏకంగా వారి యొక్క టీవీని విరగొట్టేసినట్లుగా ఆ వార్తలు కూడా ఆ రోజుల్లో వచ్చాయి. ఆ యొక్క టీవీ ఏం చేసింది వారిని? ఓడిపోయిన వారు బాగానే డబ్బు తెచ్చుకుంటారు, వారి యొక్క కోపం తట్టుకోలేక ఆ యొక్క టీవీని కూడా విరగొట్టేసిన సంఘటనలు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇక ఆ ఓటమిని జీర్ణించుకోలేక, వాళ్ళు ఆడలేదు, వారికి నచ్చిన వారు ఆడారు, వారికి నచ్చిన టీము, దాన్ని జీర్ణించుకోలేక తుపాకుతో కాల్చుకుని చనిపోయిన సంఘటనలు కూడా వార్తల్లో వచ్చాయి. అంటే ఎంతగా మనల్ని ఈ యొక్క వినోదం ప్రభావితం చేసేస్తుందో చూడండి. 2 తిమోతి 3:4 People will be lovers of pleasures more than lovers of God. అనగా
ప్రజలు మానవులు దేవుని కంటే కూడా ఆ సుఖానుభవాన్ని ఆ యొక్క ఆటపాటల్ని వాటికి ఎక్కువ ఆదరణ వాటిని ఎక్కువగా వారు ప్రేమిస్తున్నారు దేవుని కంటే కూడా అని చెప్పబడ్డాది. ఇది కూడా ఎంతో బలమైన కడవరికాల సూచన. 2 తిమోతి 3:4 కనుక ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా దేవుని కంటే కూడా ఆ యొక్క సుఖాన్ని ఆ యొక్క అనుభవాలు సుఖానుభవం అంటున్నాం, ఆ యొక్క సుఖాన్ని ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని ఆటలు చూడకూడదని మనం అంటం లేదు, ఆటలు చూడకూడదని ఆడకూడదని మనకు చెప్పబడలేదు. కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఆ యొక్క ఆటపాటలు మన యొక్క శరీర ఎక్సర్సైజ్ కొరకు ఆడుకుంటే చాలా మంచిది, అంతేగాని బెట్టేసి ఆడుకోవటం, అది ఓడిపోయినట్లయితే చాలా బాధపడిపోవటం, ఏడ్ చేయటం, లేకపోయినట్లయితే రకరకాల విధ్వంసం చేయటం, అనేక సందర్భాల్లో ఈ రోజుల్లో ఆటల్లో అవి జరుగుతున్నాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, చూచారా, మనుషులు దేవుని కంటే కూడా ఈ యొక్క సుఖాలు లేకపోతే ఈ వినోదాలు వాటికే పెద్ద పీట వేస్తున్నారు, వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు దేవుని కంటే. నీ జీవితంలో కూడా అలాగ ఉన్నదా ప్రియ సోదరి సోదరుడా? నీవు కూడా ప్రభువు కంటే కూడా ఈ యొక్క వినోదాలకి ఈ యొక్క ఆటపాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా? ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజుల్లో అనేకమైన కుటుంబాలు ఎక్కువసేపు ఆ టీవీతో ఆ సీరియళ్ళు ఆ యొక్క ఆటపాటలు చూడటానికే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, యవనస్తులారా, పెద్దలారా, మీరు వాక్యం చదవటానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు? వాక్యం చదవటానికి, బైబిల్ గ్రంథం చదవటానికి ఎంత సమయాన్ని పెడుతున్నారు? నాకు తెలిసిన ఒక వ్యక్తి 72 గంటల్లోనే బైబిల్ గ్రంథం అంతా ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదివేశారు ఒక వ్యక్తి. మనం కూడా మన జీవితంలో క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ ఎప్పుడైనా సరే మన జీవితంలో ఇంతవరకు బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎప్పుడైనా చదివారా? ప్రియ సోదరి సోదరులా, కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. వాక్యము దొరకని ఆధ్యాత్మిక కరువు త్వరలో వస్తుంది. వాక్యం దొరకని రోజులు వచ్చేస్తాయి. మార్టిన్ లూథర్ గారి కాలానికి అంతకు ముందు కూడా వాక్యము ప్రజలకి దొరకలేదు, దాన్ని దాచేశారు ఆనాటి సంఘం. అలాంటి రోజులు మరలా వస్తాయి 2వ రకడ ముందు. కనుక ఈ సమయం ఉన్నప్పుడు, ఈ అవకాశం ఉన్నప్పుడు రోజుకి 3 అధ్యాయాలు, నీకు సమయం ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుంది అప్పుడు ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రం అది నీ ఇష్టం, రోజులో 3 అధ్యాయాలు చదివినట్లయితే, 3 అధ్యాయాలు చదవాలంటే ఎంతసేపు పడుతుంది? 15-20 నిమిషాలు. కొంతమంది 10 నిమిషాలు చదివేయగలరు. తర్వాత నీకు సెలవు ఉన్నప్పుడు వారంలో ఆ సెలవు రోజున 5 అధ్యాయాలు, రోజు 3 అధ్యాయాలు, సెలవు ఉన్న రోజున 5 అధ్యాయాలు, అలా చదివినట్లయితే సంవత్సరంలో ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బైబిల్ అంతా చదివేయగలం. అయితే ప్రార్థన పూర్వకంగా ధ్యానపూర్వకంగా చదివినట్లయితే దానివల్ల మనకు దీవెన ఉంటుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ప్రార్థనకు వాక్యం చదవటానికి ఎక్కువ సమయాన్ని ఇచ్చినట్లయితే దాని ద్వారా దేవుని ప్రేమించటానికి దేవునికి దగ్గరగా జీవించటానికి మనకి అవకాశం ఉంటుంది. ప్రభు వారు ఏమన్నారు? ప్రభువు కంటే ఎవరైనా సరే తన తల్లిని కానీ తండ్రిని కానీ, లేకపోయినట్లయితే ఎవరైనా సరే తన కుమారుని కానీ కుమార్తెను కానీ ఎక్కువగా ప్రేమించినట్లయితే వారు నాకు పాత్రులు కారు అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 10:37-38. ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ భార్యను, నీవు నీ భర్తను, నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను ప్రభువు కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభు అంటున్నారు, అటువంటి వారు నాకు పాత్రులు కాదు. ఆయన సిలువను ఎత్తుకొని ఆయన కొరకు విశ్వాసంతో జీవించేవారు వారు దేవునికి పాత్రులు. కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో మనము ఈ విషయాన్ని ఖచ్చితంగా చేయాలి. అందరికంటే కూడా ప్రాముఖ్యత ప్రభువుకి ఇవ్వాలా, ప్రభువును ప్రేమించాలా. అలా చేసినట్లయితే మనము దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా కడవర కాలంలో జీవించాం. దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా దేవుని కొరకు మనం జీవించగలం. దేవుని యొక్క కృపను మనం పొందగలం మనందరికీ తెలిసిన రీతిగా. 2వ రాకడ తర్వాత ఈ లోకమంతా కూడా కాలిపోయి మొత్తం అంతా కూడా లయమైపోతుందని 2 పేతురు 3:10 చెప్పబడ్డది. ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా మొత్తం అన్ని కూడా కాలిపోయి కరిగిపోయి లయమైపోతాయి అని చెప్పబడ్డాది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో దేనికి కూడా మనం
ఆ సరుకులు వాడుకోవటం మంచిదే, ఆ సరుకులు మనకు అవసరమే, ఆ యొక్క పరికరాలు మనకు అవసరమే, కానీ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు మనం. వాటి మీదే మన యొక్క ధ్యాసను ఉంచొద్దు, వాటి మీదే మన యొక్క మనసంతా కూడా కేంద్రీకరించవద్దు. ప్రభు మీద, ఆయన యొక్క వాక్యం మీద మనం కేంద్రీకరించినట్లయితే, మనం దృష్టించినట్లయితే అది మనకు ఆశీర్వాదకరం. ఈ లోకంలో మనం ఎవరిని ఎంత అభిమానించినప్పటికీ వారు హీరోలైనా హీరోయిన్లైనా లేకపోతే రకరకాల ఆటలాడే స్పోర్ట్స్ స్టార్స్ అంటున్నాం ఈ రోజుల ఇంగ్లీష్లో, అలాంటి వారైనా ఎవరైనా సరే ఈ లోకంలో శాశ్వతంగా జీవించరు. ప్రియ సోదరి సోదరుడా, నీవు ప్రేమించే ఆ ప్రియురాలు కంటే ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? లేకపోయినట్లయితే నీ యొక్క ప్రియుడు కంటే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రియా యవన బిడ్డ, ప్రభువుకు ప్రాధాన్యత ఇద్దాం. కారణం ఏంటంటే ప్రభువును ప్రేమించినట్లయితే దాని ద్వారా మనకి కలిగేది నిత్య జీవం. కారణం అంటే ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా గతించిపోతుంది, శాశ్వతంగా ఉండేవారు ప్రభువారు. కనుక ప్రభువును మనం ప్రేమించాలా, ప్రభువుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలా. మనందరికీ తెలిసిన రీతిగా మోషే గారు 40 సంవత్సరాలు ఆ యొక్క రాజభవన్లో పెరిగారు. ఎక్కడికి వెళ్ళాలన్నప్పటికీ ఆ గుర్రాలు రథాలు ఆయనకి ఎంతో రాజభోగం. తర్వాత కాబోయే రాజు ఫరో ఈజిప్ట్ అంతటికీ కూడా వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేసి ఆయన త్యాగం చేసేసి ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళిపోయారు. దీనివలన హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 గమనించినట్లయితే విశ్వాసం ద్వారా మోషే ఆ యొక్క ఈజిప్టు యొక్క రాణి గారి కుమారుడిని పెంచుకోవటం కంటే ఆయన దాన్ని విడిచిపెట్టేసి అల్పకాల పాపభోగములను ఈ యొక్క ఈజిప్ట్లో అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఆ యొక్క ఈజిప్ట్లో ఉన్న ఆ భాగ్యభోగాలన్నీ ఆ వినోదాలన్నీ వింతలన్నీ అవన్నీ కూడా విడిచిపెట్టేసి ఆస్తులన్నీ విడిచిపెట్టేసి ఆ యొక్క భాగ్యభోగాలు విడిచిపెట్టేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు అరణ్యంలో? ఆయన తన మామగారైన యిత్రో యొక్క గొర్రెల్ని కాశాడు. 40 సంవత్సరాలు ఏకంగా. నేను ఊహిస్తున్నాను ఆ సమయంలో సాతాను ఖచ్చితంగా శోధించే ఉంటాడు, ఏమని నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని ప్రేమించానన్నావు, దేవుని ఆజ్ఞలు కాపాడుతానన్నావు, అవన్నీ కూడా ఈజిప్ట్ని రాజరికాన్ని విడిచిపెట్టి వచ్చేసావు, ఏం చేస్తున్నావు ఇక్కడ? గొర్రెల్ని కాసుకుంటున్నావు, కనీసం నీకు సహాయం చేయడానికి ఎవరు కూడా సేవకులు లేరు ఇక్కడ. అక్కడ రాజభవనంలో అన్ని భాగ్యభోగాలు విడిచిపెట్టేసి వచ్చేసావు, ఇక్కడ ఏం సాధించావు? ఇక్కడ ఎందుకు పనిచేయని సామాన్య గొర్రెలు కాపరగా ఇక్కడ మిగిలిపోయావు అరణ్యంలో? నిన్ను ఎవరు కూడా గుర్తించట్లేదు, ఎవరు సహాయం చేయట్లేదు అని హేళన చేసే ఉంటాడు సాతానుడు మోషేని మనసులోనే. త్వర ప్రభు వస్తున్నారు పరలోకం వెళ్ళిన తర్వాత మోషే గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మోషే గారు, మీ మనసులో సాతానుడు అటువంటి ఉద్దేశాలు తెచ్చిపెట్టాడు, ఎందుకు అనవసరంగా వచ్చేసాను నేను, ఇక్కడ ఎందుకు కష్టాలు పడుతున్నాను అనుకున్నారా మీరు అని అడగాలనుకుంటున్నాను. అయితే అంత త్యాగం చేశారు ప్రభు కొరకు, ప్రభువును ప్రేమించి. మోషేకి చివరికి ఏం జరిగింది? మోషే చనిపోయినప్పుడు ఆయన ఎవరు సమాధి చేశారు? ఆ యొక్క దేవుడు దేవదూతలు సమాధి చేశారు. ఇక ఎవరికీ లేదు అటువంటి ఆధిక్యటువంటి మోషే గారికి కలిగింది. దీనివలన దేవుని ప్రేమించాడు కనుక దేవుని కొరకు అన్ని కూడా ఆయన త్యాగం చేసేశారు కనుక. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మిఖాయేలు దూతలు వచ్చి, మిఖాయేలు అంటే యేసుప్రభు వారు, ఆ యొక్క మిఖాయేలు అనగా యేసుప్రభు వారు దూతలు వచ్చి ఆ మోషేను మరణాన్ని నుంచి లేపి పరలోకానికి తీసుకువెళ్ళిపోయినట్లుగా యూదాపత్రిక 9:9 చెప్పబడ్డది. ఇంతవరకు ఎవరికి అటువంటి ఆధిక్యత లేదు, మోషే గారికి కలిగింది, ఆయన సమాధిలో లేరు, లేపి పరలోకం తీసుకెళ్లిపోయారు ప్రభు. కనుకనే యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన రూపాంతరం చెందిన కొండ మీద మోషే గారు ఏలియా గారు ప్రత్యక్షమైనట్లుగా యేసుప్రభు దగ్గర మనం మత్తయి సువార్త 17 అధ్యాయంలో చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును ప్రేమించి సమస్తాన్ని కూడా త్యాగం చేసేసిన మోషేకి ఎంతట ఆధిక్యత ఇచ్చేశారో చూడండి ప్రభు వారు. మనకు కూడా అలాగే ఇస్తారు. ప్రభువుని ప్రేమించి మనం ఈ లోకంలో ఉన్న వాటిని ప్రభు కొరకు త్యాగం చేసినట్లయితే ప్రభు వారు ఏమన్నారు? యోహాను సువార్త 14:15 నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొనాలా. ప్రభు ఆజ్ఞలు గైకొనాలా. ప్రభు ఆజ్ఞలు మనం గైకొన్నట్లయితే మనకి అది ఆశీర్వాదకారం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మనం కోరుకుంటున్నది ఏంటి? ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే
మొదటి యోహాను పత్రిక 3:22 మనం ఏది అడిగినప్పటికీ, ఏది ప్రార్థించినప్పటికీ అది దేవుడు ఆయన మహిమ కొరకైతే ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తారు. అది స్వార్థం కొరకైతే ఎవరు, దేవుని మహిమ కొరకైతే తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే, మొదటి యోహాను పత్రిక 3:22. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభువుకు మనం ప్రాధాన్యత ఇద్దాం, ప్రభువుని ప్రేమిద్దాం. అలా చేసినట్లయితే మనకి ఎంతో ఆశీర్వాదకరం. మనందరికీ తెలిసిన రీతిగా పేతురు గారు ఆ యొక్క యేసు ప్రభువును సిలువేయటానికి వారు తీర్పు తీరుస్తుంటే ఆ మంట దగ్గరకు వచ్చని ఆ యొక్క యవనస్త్రాలు అన్నది, నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒకళ్ళగా కనిపిస్తున్నావంటే నాకెవరో తెలియదు అని 3 సార్లు బొంకేశాడు ఆయన. కాను ఒకవేళ ఒప్పుకున్నట్లయితే నన్ను కూడా ఆ విధంగా హింసించి సిలువేసేస్తారు, చంపేస్తారని భయపడ్డాడు. తర్వాత ఆయన జీవితం మారిపోయింది, ఏకంగా పశ్చాత్తాపడ్డాడు. తర్వాత రోమాపట్నంలో సువార్త చేస్తుంటే ఆయన పట్టుకుని సిలువేసేయాల, సిలువ శిక్ష వేసేస్తున్నావు నీకంటే, అయ్యా సిలువేసేయండి, నాకేం అభ్యంతరం లేదు, నన్ను తల కిందకి కాళ్ళు పైకి పెట్టి సిలువేయండి. నా ప్రభు వారు తల పైకి కాళ్ళు కిందకి పెట్టారు, కనుక అలాగ యోగ్యత లేదు నాకు, తల క్రిందకి పెట్టండి, కాళ్ళు పైకి పెట్టండి. ఆ విధంగా సిలువేసేశారు. అంటే సిలువ వేయటానికి కూడా ఆయనకు వెనుది, సిలువ వేయబట్టానికి ప్రభు కొరకు ప్రాణం ఇచ్చేయడానికి కూడా వెనుదీయలేదు. దేనివలన? ప్రభువును ప్రేమించాడు కనుక. కనుక పేతురికి నిశ్చయం ఉంటది. అదే రీతిగా ఎంతో సువార్త చేసిన అపోస్తలుడైన పౌలు గారి యొక్క తలను నరికేశారు 68వ సంవత్సరంలో. ఆ క్రూరుడైన నీరో చక్రవర్తి పేతురు గారిని కూడా తల కిందలుగా సిలువేయించేశారు. మత్తయి 5:10-11 ప్రభు వారు అన్నారు, ఆయన కొరకు ఎవరైతే హింసలు నిందలు పొందుతారు వారు ధన్యులు. ఎవరైతే యేసు ప్రభు కొరకు నిందలు హింసలు పొందుతారు వారు ధన్యులు, అటువంటి వారిది పరలోక రాజ్యం. ఎవరైతే ప్రభువు కొరకు అపహాసం పొందుతారో, హింసలు పొందుతారో, ఎవరైతే దేవుని కొరకు అటువంటి కష్టాలు పడతారో, వారికి పరలోకంలో దేవుని యొక్క ఫలం అధికమవుతుందని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారు, మనం కూడా ప్రభు కొరకు ఆ హింసలు నిందలు మనం పొందుతున్నట్లయితే, ప్రభు నమ్ముకున్న గురించి, బాప్తిస్మం తీసుకున్న గురించి, మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీకు ఉంటుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకు దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ప్రేమించే ఆ మనసు ఉన్నదా? కొన్నిసార్లు మనకి స్వస్థత కలిగినప్పుడు, అనారోగ్యం నుంచి, అయితే యాక్సిడెంట్ నుంచి తప్పించబడినప్పుడు, కొన్ని రోజులు మాత్రం దేవుని ఎడలు ఎంతో ప్రేమ ఉంటుంది. తర్వాత ఏమైపోతుంది? ఆ ప్రేమ చల్లారిపోతుంది. ప్రకటన 2:4 ప్రభు వారు అంటున్నారు, నీ మీద నేను ఒక నేరం మోపాల, నీకున్న ఆ మొదటి ప్రేమ చల్లారిపోయింది, నీలో ఉన్న ఆ మొదటి ప్రేమ తగ్గిపోయింది అంటున్నారు. ప్రియ సోదరి సోదరుల, మనకు కూడా ప్రభు కొరకు ఉన్న ఆ మొదటి ప్రేమ, బాప్తిస్మం తీసుకున్నప్పుడు, లేకపోతే నీకు మారు మనసు పొందినప్పుడు, నువ్వు నీకు ఒక మేలు కలిగినప్పుడు, నీకు ఒక స్వస్థత కలిగినప్పుడు ఉన్న ఆ ప్రేమ ఆప్యాయత ఇప్పుడు ఉన్నదా, లేకపోతే క్రమక్రమంగా చల్లారిపోయిందా? ప్రకటన 2:5 నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావు ఆధ్యాత్మికంగా జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందితే సరి, లేకపోయినట్లయితే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని తీసేస్తానన్నారు. ఒకవేళ ఆయన నమ్ముకుని ఆయన బిడ్డగా మనం జీవించినట్లయితే ప్రభు ఏమంటున్నారు, నీకు ఆ జీవవృక్ష ఫలాన్ని తింటానికి ఇస్తాను. ఎక్కడున్నది జీవవృక్ష ఫలం? పరలోకంలో ఆ యొక్క జీవజల నది ఒడ్డున ఉన్నది. ప్రకటన 2:7. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆక చల్లారిపోతున్న ప్రేమను మరలా వెలిగించి మారు మనసు పొంది ప్రభువు దగ్గరగా జీవించి ఆయన కుమారుడిగా కుమార్తెగా జీవించినట్లయితే మనకు మేలు కలుగుతుంది. త్వరలో ప్రభు వస్తున్నారు, పరలోక రాజ్యం మనకు తీసుకెళ్తారు. కనుక ప్రభువుకే ప్రాధాన్యత ఇచ్చి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించాలి. కారణం, కడవరి కాలంలో ప్రేమ చల్లారిపోతుంది. ఆ యొక్క సూచన నీ జీవితంలో కూడా జరుగుతున్నదా? నీ కుటుంబంలో కూడా జరుగుతున్నదా? ఒక్కసారి యోచించు ప్రియ సోదరి సోదరుడా. అది నీ నిర్ణయం అయినట్లయితే, నేను ప్రభువు నా హృదయపూర్వకంగా ప్రేమిస్తాను, సమస్తంలో కూడా ఆయనకే ప్రాధాన్యత ఇస్తాను అని నువ్వు నిర్ణయం చేసుకున్నట్లయితే, నాతో ఏకీభవించండి, మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రభు త్వరలో వస్తున్నారు, మన పరలోకం తీసుకెళ్తారు. అనేకమైన విషయాలు ఉన్నాయి, కనుక వచ్చే ఎపిసోడ్లో, వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం వాక్యం నుంచి. ప్రార్థన చేసి వాక్యాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కడవర కాల చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది ప్రభువా. మీ పట్ల ఉన్న ఆ ప్రేమ చల్లారిపోకుండా మీకు దగ్గరగా, మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించే కృప మాకు అందరికీ అనుగ్రహించవలసిందని, ఈ యొక్క పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ఆశీర్వదించవలసిందని,
యేసుప్రభువారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించండి. ఈ పరిచర్యలు మీరు కూడా పాలి భాగస్థలు అవ్వండి. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో రెండో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.